జర్నలిస్టులపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి. సీఎంకి లేఖ. వివరాలు ఇలాగున్నాయి. మంగళవారం పూరిలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రలో వర్కింగ్ న్యూస్ 7కి చెందిన ఇద్దరు జర్నలిస్టులు చిత్తరంజన్ మహంతి, చంద్రశేఖర్ పవన్లపై మాధవ్ మహాపాత్ర, మాధవ్ పూజా పాండా అనే ఇద్దరు ఉద్యోగులు దాడి చేసి రిపోర్టర్ చిత్తరంజన్ ధరించిన బంగారు గొలుసును కూడా లాగారు. ఈ ఘటనను నవరంగ్పూర్ జిల్లా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన ఇద్దరు సేవకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నవరంగ్పూర్ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేసింది. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతుండగా ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ విషయంలో జర్నలిజం చట్టాన్ని రూపొందించాలని సీఎంకి లేఖ రాశారు. గతకాలి విశ్వ ప్రసిద్ధ రథయాత్రా పూరీఠారే ଆୟୋଜନ ହୋଇଥିବା ସମୟରେ ଆମ ଦୁଇ ସାମ୍ବାଦିକ ଭାଇ ଖବର ପ୍ରସାରଣ କରିବା ସମୟରେ ଦୁଇ ସେବାୟତ ଆକ୍ରମଣ ଘଟଣାକୁ ଆମେ ଦୃଢ଼ ନିନ୍ଦା କରୁଛୁ। ଏହାକୁ ନେଇ ଆମେ ନବରଙ୍ଗପୁର ଜିଲ୍ଲା ସାମ୍ବାଦିକ ସଂଘ ନବରଙ୍ଗପୁର ଥାନା ତାରେ ଏତଲା ଦେଇଛୁ, ଯାହାକି ଆମେ ତାଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଦୃଢ଼ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଦାବି କରୁଛୁ। ଏଇଟା ଦୁଃଖର ବିଷୟ, ସାମ୍ବାଦିକ ହେଉଛି ଚତୁର୍ଥ ସ୍ତମ୍ଭ, ଯାହାକୁ ମାନ୍ୟତା ମିଳିଲା ବେଳକୁ ଖବର ପରିବେଷଣ କଲାବେଳକୁ ବାରମ୍ବାର ଆକ୍ରମଣ କରାଯାଉଛି, ଏହାକୁ ଆମେ ଦୃଢ଼ ନିନ୍ଦା କରୁଛୁ।